అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జ సూనం సురగణ ముని సేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరిహర సుతం ఈశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాథం. తెలుగు గడ్డపై తెలుగు బిడ్డగా పుట్టి మన హిందూ సంస్కృతిని, నాగరికతను, భారతదేశపు ప్రాభవ వైభవాలను, దేశ దేశాల్లో మన దేశ ఔన్నత్యాన్ని, ప్రాభవాన్ని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి విజ్ఞాన కళానిధి మన విద్యాధర్ గారు. శ్రీ విద్యాధర్ గారు, త్వరలో జపాన్ దేశానికి వెళ్లనున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభను ఏర్పాటు చేశామన్న సంగతి ప్రేక్షక మహాశయులకు తెలిసిందే. ఇప్పుడు విద్యాధర్ గారు తమ అనుభవాలు వివరిస్తారు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం ఉత్తుంగ తరంగ గంగ అన్న కవి పలుకుల అమృత సత్యాన్ని ఇన్నేళ్లుగా దేశ దేశాలలో గొంతెత్తి చాటి చెప్పాను. పరవశంతో ఇన్నేళ్ల తర్వాత నా స్వదేశానికి తిరిగి వచ్చాను. ఎంతో ఆనందంగా అడుగుపెట్టిన నాకు అడుగడుగునా నిరాశలే ఎదురయ్యాయి. మనిషిలో స్వార్థం పరాకాష్ఠకు చేరుకుంది. పవిత్ర దేవాలయాలను వ్యాపార సంస్థలుగా మార్చి, భక్తులను ఏమార్చి దేవుణ్ణి సైతం దోచుకుంటున్నారు. తల్లిపైన బిడ్డకు, భార్యపైన భర్తకు, మనిషిపైన మనిషికి ప్రేమ గౌరవాభిమానాలు నశించిపోయాయి. సస్యశ్యామలంగా కీర్తించబడ్డ ఈ సువిశాల భారతదేశం శ్మశాన వాటిగ్గా మారిపోతోంది. ఈ విద్వేషాల విలయతాండవం ఇలాగే కొనసాగితే దేశం ఏమైపోతుంది? మనిషి మనుగడ ఏ ప్రమాద పాతాళానికో దిగజారిపోతుంది. వీల్లేదు, నా తల్లి భారతమాత శోక సముద్రంలో మునిగిపోవడానికి వీల్లేదు. ఇక నుంచి నేను ఏ దేశాలకి వెళ్ళను. జనుల్ని చైతన్యవంతులను చేసి ఈ జనారణ్యాన్ని నందనవనంగా మార్చడానికి నా ఆఖరి రక్తపు పొట్టు వరకు శ్రమిస్తాను. క్షీణించిపోతున్న హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని భక్తి మార్గం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. సెలవు.
ಕಳಬಡೀಶನತ್ರಯಿ ಕರುಷಿತ ಜೀವಭಾರನ ಕಡದನ ನಮೋಯುವಾಡನ ಚಬರಿಗಿರಿ ಕಂದರಾಲನಂದಲೇ ನಿಮಂದ ಭಾಗ್ಯನೈ ಚೈತ್ರವನಮುಲ ಕಾಕಿನೈ ಗ್ರೀಷ್ಮ ಋತುವನ ಕೋಕಿನೈ ಕಲ್ಲುಡುವುದನಿ ರೇಣುವೈ ಬೆಂದು ಕೂಡನಿ ಕಂದುನೈ ಮನುಜ ಜನ್ಮಮಿದು ಮರಿನಮು ಜೋತಿಗೆ ಮನನ ಕದನ ಮುಲ ಮನಮನ ಮಾಡಿದಿ ಶಬರಿಮಲೈ ಸಂದೀಪ ಅಯ್ಯಪ್ಪ ಅಭಯಹಸ್ತೇದವರು ಲೂತಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಶಬರಿಮಲೈ ಸಂದೀಪ ಅಯ್ಯಪ್ಪ ಹರಿಃ ಓಂ ಚನ್ನೋ ಮಿತ್ರಶ್ಯಂ ವರುಣಃ ಚನ್ನೋ ಭವತ್ಪರ್ಯಮಾ ನಮೋ ಬ್ರಹ್ಮಣೇ ನಮಸ್ತೆ ವಾಯೋ ಸಂವದಿಷ್ಯಾಮಿ ಸತ್ಯಂ ವದಿಷ್ಯಾಮಿ ತನ್ಮಾಮವತು ತದ್ಭಕ್ತಾರಮವತು ಅವತು ಮಾಂ ಅವತು ಭಕ್ತಾರಂ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಮಹೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಶಂಭವೇ ನಮಃ ಆಸ್ಯಾಮ ಕೋಮಲ ವಿಶಾಲತನಂ ವಿಚಿತ್ರ ವಾಸೋ ವಾಸನಂ ಅರುಣೋತ್ಪಲದ ಮಹಸ್ತಂ ಉತ್ತುಂಗ ರತ್ನಮಕುಟಂ ಕುಟಿಲಾಗ್ರ ಕೇಶಂ ಸಾಕಾರಂ ಇಷ್ಟ ವರದಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ಕಿನ್ನರ್ಲಿದ್ದರೂ ಎಂತ ಬಾಗಾ ಪಾಡ್ಯಾರಂಡಿ ಎವರಮ್ಮ ಮೀರು మీతు పండువచం జడ్జి గారు మీరు ప్రతిరోజు ఇదే సమయానికి ఇక్కడికి వస్తారని తెలుసుకుని వచ్చాం ఇది నా చెల్లెలంటే పేరు మణిదీపిక వీడు నా అన్నయ్య అండి పేరు మణికంఠుడు మా నాన్నగారు అయ్యప్ప స్వామి భక్తులండి మేమిద్దరం ఆ స్వామి భర్త సహోదరమని మా నాన్నగారు మాకు పేర్లు పెట్టారండి పేర్లు బాగున్నాయండి పేర్లు బాగున్నాయి మీరు బాగున్నారు ఆ ఇంతకీ నాతో పని ఏమిటమ్మా చెప్పండి మా నాన్నగారు ప్రతి సంవత్సరం శబరిమల జ్యోతిని చూడడానికి వెళ్తారండి కానీ సంవత్సరం వెళ్ళలేరు కదండి ఎందుకనమ్మా మరి జ్యోతిని చూడడానికి వెళ్ళాలంటే ఇరుముడి కట్టాలి కదండి ఇరుముడి కట్టాలంటే ముందు మాల వేసుకోవాలి కదండి మరి మాల వేసుకోవాలంటే మీ పర్మిషన్ కావాలి కదండి నా పర్మిషన్ దేనికి మరి మా నాన్నగారిని అన్యాయంగా పోలీసులు జైల్లో పెట్టేశారు కదండి జైల్లో ఉన్న వ్యక్తికి మాల వేయటమా నన్ను వీరు కాదు అమ్మా భక్త రామదాస్ అంతటి వాడే శ్రీరామచంద్రుడు తన మరు వినిపించుకోకపోతే ఆ సీతమ్మ తల్లితో విన్నవించుకున్నాడట మీరే కదమ్మా మేము గుడ్డుగా ఉన్నామని బాగా పాడుతున్నానని చెప్పారు మీరైనా చెప్పండి అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ పాపం పిల్లల్ని చూస్తుంటే జాలేస్తుందండి మీరు ప్రయత్నిస్తే తప్పక వీలవ్వచ్చు సరే ప్రయత్నిస్తాను ఆలేసుకోవడానికి వచ్చే మా అబ్బాయి గారు వచ్చిగా ఉన్నారు ఆయన వచ్చారంట మా పంట పండినట్టే స్వామి స్వామి వారు ఏం చేస్తున్నారు అన్ని సుఖాలు విడిచిపెట్టిన మహానుభావులు ఏం చేస్తారు పూజలో ఉన్నారు నాలుగు వికెట్లు పడ్డాయి ఇంకా చూసేది ఏమన్నా బొంద పెంక్ సర్కర్ అవుట్ అయ్యాడు చచ్చా ఎక్కడ తట్టుకోలేదు ఏమండి పొద్దుటే మొదలు పెట్టారా
ఏమిటండి పాప పళ్ళు? సరేలేండి, హారతి తీసుకుని కళ్ళ కట్టుకోండి, కొంచెం పాపం అయినా తగ్గుతుంది. పిచ్చి మామా, నేనెందుకే దండం పెట్టడం? నాకు దండం పెట్టడానికి బయట అయ్యప్ప పిచ్చి జనం ఎదురు చూస్తుంటేను. అయ్యప్ప, నువ్వే కాపాడాలి తండ్రి. తెలియని నీలాంటి వాళ్ళు దేవుడంటే భయపడతారు, తెలిసిన నాలాంటి వాళ్ళు ఆ భయాన్ని తెలివిగా సొమ్ము చేసుకుంటారు. పూజా పునస్కారం లేదు, గంట ఎందుకు కొడతారు? ఎందుకంటే కిందనున్న భక్తులకి నేను వస్తున్నాననే చిన్న బిల్డప్ కోసం అన్నమాట. శిష్యులు, ముందుగా ఈటై పుష్పాముల్ని పంపించండి. అబ్బాయి గారు రండి. వస్తున్నానయ్యా. నేను 3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేను. ఏం పర్వాలేదు, ఈ దేశం మొత్తం మీద 3 రోజుల మాల వేసే అర్హత మా ఒక్కడికే ఉంది. ఎందుకో తెలుసా? మీలాంటి అల్పమానవులు పుట్టగానే ఎమ్మే ఎమ్మే అని ఏడుస్తారు. నేను అలా కాదు, నేను పుట్టగానే అయ్యప్ప అయ్యప్ప అని అరిచా. మీకు బాగా డబ్బుంది కదూ, మీకెలా తెలుసు? అదే మరి రాత్రి అయ్యప్ప నాతో చెప్పాడు. మేము ప్రతిరోజు అయ్యప్పతో సంభాషిస్తూ ఉంటాం. నీ పుణ్యం పండి మా పంచకొచ్చారు. మేము 3 సార్లు వెళ్లి వచ్చిన పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాం. మాతో యాత్ర చేస్తే లక్కీ డిప్పు లాటరీ పద్ధతి కూడా కలదు. ఏది అడ్వాన్స్ కొట్టండి. స్వామి, మీరు మమ్మల్ని స్వామి అని పిలవడం ఏమిటి? అయ్యప్ప దీక్ష వహించిన వారందరూ స్వాములే, సాక్షాత్తు స్వామి స్వరూపం.